ఓం శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 26/7/2022 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు డబల్ హింసలను వదలాలి గుప్త సైనికులై మాయా అనే శత్రువుపై విజయం పొందాలి పిట్ట కొంచెం కూత ఘనం అనే ఈ సామెత పరమాత్మ కోసం చెప్పబడింది భగవంతుడు సాధారణ శరీరంలో ఉంటూ ఈ బ్రహ్మ నోటి ద్వారా విశ్వానికి గొప్ప గొప్ప రహస్యాలను చెబుతున్నారు బాబా పేదల పాలిటి పెన్నిధి పేద పిల్లలను ధనవంతులుగా చేస్తున్నారు పిల్లలైన మీరు కూడా మేము శక్తిశాలి సైన్యమని రావణునిపై విజయం పొంది విశ్వంలో స్వర్గస్థాపన చేస్తున్నామని చెబుతారు ఈ మాటలు కూడా పిట్ట కొంచెం కూత ఘనం వంటిదే కదా మానవులు ఈ మాటలు విని మిమ్మల్ని పరిహసిస్తారు అర్థం చేసుకోలేరు మీలా మాట్లాడడం మరెవ్వరికీ రాదు ఈ పతిత ప్రపంచాన్ని పావనం చేసే పరమాత్ముడు ఈ సృష్టిపై అవతరించారు అనే విషయం మీకు మాత్రమే తెలుసు బాబా చెప్తున్నారు రష్యా అమెరికాలు సంపన్న దేశాలని అనుకోరాదు వారి వద్దనున్న కొద్దిపాటి సంపద స్వర్గంతో పోలిస్తే ఏమీ కాదు ఇప్పుడున్న సంపన్న దేశాలు భారతదేశం కంటే అన్నీ తక్కువే మీరు బంగారు మహల్స్లో ఉండేవారు ఇంత స్వర్గరాజ్యాన్ని పేదల పెన్నిధి పరమాత్ముడు తన పిల్లలకు ఇస్తున్నారు భారతదేశం చాలా విశాలమైన స్వర్గరాజ్యం స్వర్గస్థాపన చేసేందుకు ఎలాంటి యుద్ధాలు కానీ తగవులు కానీ అవసరం లేదు యోగ శక్తి ద్వారా చాలా సులభంగా భగవంతుడు ఈ ప్రపంచాన్నే పరివర్తన చేస్తున్నారు తన పిల్లలను విశ్వ మహారాజా మహారాణులుగా చేస్తున్నారు ఈ స్వర్గలోకాన్ని మీరు సాక్షాత్కారం కూడా చేసుకోవచ్చు ఈ పాత ప్రపంచమంతా శ్మశాన వాటికగా ఉంది మహాత్మా గాంధీ కూడా అమరాజ్యం కావాలని చాలా కోరుకున్నారు కానీ రావణరాజ్యంగానే ఉంది బాబా చెప్తున్నారు స్వర్గరాజ్యాన్ని ఎంత ప్రేమగా గుర్తు చేసుకుంటారో అలా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి నేను సాధారణ శరీరంలో ఉన్నాను ప్రతి దృశ్యము ఈ అనంతమైన నాటకంలో ఫిక్స్ అయి ఉంది ప్రతి 5,000 సంవత్సరాలకొకసారి పునరావృతమవుతుంది స్వర్గరాజ్య స్థాపన ఒక్క పరమాత్మయే చేస్తారు కానీ డబల్ అహింస ద్వారా డబల్ కిరీటధారులుగా చేస్తారు కామ వికారాన్ని జయించినప్పుడే ప్రపంచానికి అధికారులవుతారు బాబా చెప్తున్నారు మీరు గుప్త సైనికులు సత్యమైన సైనికులు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు మీరు శివశక్తి పాండవ సైన్యం మీరు చేసే యుద్ధం ప్రపంచానికి తెలియదు మీరు పంచ వికారాల రూపి రావణునితో యుద్ధ మైదానంలో ఉన్నారు మీరు చూసేందుకు చాలా సాధారణంగా ఉంటారు కానీ అత్యంత శ్రేష్ఠ కర్మలు చేస్తున్నారు పేదల పెన్నిది బాబా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తున్నారు ఆ తండ్రికి మీరు సహయోగులుగా ఉన్నారు బాబా చెప్తున్నారు మీ కాలేజీ
చాలా గొప్పది. చదివించేవారు స్వయం భగవంతుడు. ఈ చదువు ద్వారా విశ్వరాజ్యాధికారం అనే పదవి పొందుకుంటారు. ఈ మాటలపై నిశ్చయం ఉన్నవారే మాయను జయించగలరు. సంశయం వస్తే మాయ వద్ద ఓడిపోతారు. బాబా చెప్తున్నారు, సత్యయుగంలో మీరు పవిత్రంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. కనుక మీ శరీరము ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, మృత్యు భయం ఉండదు. మీరిప్పుడు మాయా తుఫాన్లకు భయపడరు. స్మృతి అనే పరుగు పందెంలో పాల్గొనాలి. స్మృతి చాటు పెట్టాలి. స్మృతియే ఆత్మకు రక్షక సాధనం. శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్ట రాజధానిని స్థాపన చేయాలి. మేము గుప్త సైనికులము, ప్రఖ్యాతి చెందిన సైనికులము అనే ఆత్మిక నశలో ఉండాలి. మీ ఆశయం చాలా గొప్పది. రోజంతా ఇటువంటి మాటలు బుద్ధిలో మననమవుతూ ఉండాలి. అప్పుడే హర్షితంగా ఉంటారు. వరదానము పరమాత్మ ప్రేమ అనే శక్తితో అసంభవాన్ని సంభవం చేసే పదమాపదం భాగ్యవాన్ భవ. పదమాపదం భాగ్యశాలి పిల్లలు సదా పరమాత్మ ప్రేమలో లీనమై ఉంటారు. పరమాత్మ ప్రేమ శక్తి ఎటువంటి పరిస్థితినైనా శ్రేష్ట స్థితిలోనికి పరివర్తన చేస్తుంది. అసంభవమైన కార్యం కూడా సంభవమవుతుంది. కష్టమైన పని సులభమవుతుంది. ఎందుకంటే ఏ సమస్యనైనా దాటుకునేందుకు ప్రేమ గుణాన్ని ధారణ చేయాలి. అప్పుడప్పుడు ప్రేమించేవారిగా కారాదు, సదా ప్రేమను నిభాయించేవారిగా కావాలి. స్లోగన్, శ్రేష్ట కర్మలు లేక శ్రేష్ట నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకుంటే పెద్ద పెద్ద విషయాలు కూడా దూది సమానంగా తేలికగా అనుభవమవుతాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.